అందరూ అక్కడ ఉండు అక్కడ నిలబడి మంచిగా సాక్ష్యాలు చెబుతున్నారు, ప్రభు నాకు ఏమైలు చేశాడు, ప్రభు నాకు ఈమెయిల్ చేశాడు, నా అప్పులు తీర్చాడు, రోగాలు కుదిర్చాడు, కుటుంబంలో మేలు చేశాడని ఇంతమంది సాక్ష్యాలు చెబుతుంటే ప్రతి ప్రార్థనకు ప్రతి కూడికకు వచ్చే నేను ఎందుకు సాక్ష్యం చెప్పలేకపోతున్నాను, నా జీవితంలో ఎందుకు సాక్ష్యం చెప్పడానికి అవకాశం రావట్లేదు అని కొంతమంది ఎప్పుడూ నిట్టూర్పులు విడుస్తుంటారు. నీవు దేవుణ్ణి ఏమీ అడగట్లేదు కాబట్టే, ప్రార్థన చేయట్లేదు కాబట్టే ఏమీ పొందుకోవట్లేదు అనేది దేవుని వాక్యం చెబుతుంది. సో మనం చదవబడిన వాక్య భాగాన్ని చూస్తే ఇక్కడ అమాలీకులపై యుద్ధం చేసినటువంటి యెహోషువ ఇస్రాయేల్ ప్రజలు జయం సాధించారు. మన జీవితంలో కూడా అమాలీకులు వంటి శత్రువులు తరుముతూ ఉంటారు. ఐగుప్తు దేశం నుండి బయటకు వచ్చారు, ఐగుప్తు దేశం నుండి దాస్య బ్రతుకు నుండి బయటకు వచ్చినటువంటి ఇస్రాయేల్ ప్రజలు స్వేచ్ఛను పూర్తిగా అనుభవించలేదు. అమ్మయ్య మేము బయటకు వచ్చేసాం కదా అనుకోలేదు. వారు విడిపించబడినప్పటికీ కూడా శత్రువు ఏదో ఒక రూపాన వారిని తరుముతూనే ఉన్నాడు. కొంతమంది ఇలా అనుకుంటారు, నేను బాప్తీస్మం తీసేసుకున్నాను, మారు మనసు పొందాను, రక్షణ పొందాను, దేవుని మందిరానికి వస్తున్నాను, అపవాదికి నన్ను ఏమీ చేయలేడు, నా వెనక రాడు అని కొంతమంది అనుకుంటారు. అఫ్కోర్స్ అపవాది మనల్ని ఏమీ చేయలేడు, కానీ మనల్ని భయపెడుతూ ఉంటాడు, వాడు మనల్ని తరుముతూనే ఉంటాడు. మనం దేవుని సన్నిధికి చేరేంత వరకు ఈ లోకంలో అపవాదితో పోరాటం జరుగుతూనే ఉంటుంది, వాడితో మనం పోరాటం చేస్తూనే ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:12 నుంచి మీరు చదువుకుంటే సర్వాంగ కవచం గురించి పౌలు చెబుతూ మనం పోరాడునది ఈ లోక శరీరులతో, ఈ లోక మనుషులతో, ఈ లోక సంబంధమైన నాయకులతో కాదు, అంధకార సంబంధమైన శక్తులతో, దురాత్మ శక్తుల ప్రభావంతో పోరాడాలి. వానితో పోరాడాలంటే మనకు కావలసిన అవయవ ఆయుధాలు మనం ధరించుకోవాలని చాలా విషయాలు పౌలు చెప్పుకుంటూ వస్తాడు. అంటే విశ్వాసిని అపవాది ఎప్పుడూ తరుముతూనే ఉంటాడు. రక్షించబడని వారిని, యేసుక్రీస్తు ప్రభు రక్తంలో కడగబడిన వారిని, ఇంకా మారు మనసు బాప్తీస్మం పొందిన వారిని అపవాది అంతగా పట్టించుకోడు. కానీ ఎవరైతే రక్షణ పొందుతాడో వారిని మరింత ఎక్కువగా తరుముతుంటాడు. ఇంతకుముందు ఉన్న శోధన కంటే మరి ఎక్కువగా శోధన కలిగిస్తుంటాడు. ఇంతకుముందు ఉన్న వేదన కంటే మరింత వేదన అపవాది ఏదో ఒక రూపంలో మనం కలిగిస్తుంటాడు. చాలామంది ఇలా అంటుంటారు, మేము ఇదివరకు ప్రార్థన చేసేవాళ్ళం కాదండి, అంతా బాగానే ఉండదు, ఈ మధ్యన ఉదయం 4 గంటలు లేచి ప్రార్థన చేస్తున్నామా, ఏమో తెలియని కష్టాలు ఎక్కువైపోతున్నాయండి, ప్రార్థన ఎక్కువ చేయడం మొదలుపెట్టాను, ఏదో తెలియనిటువంటి బాధ ఎక్కువైపోయిందండి. ఈ మధ్యకాలంలో ఒక అమ్మాయితో మాట్లాడుతున్నాను నేను, అమ్మ ప్రార్థన చేసుకుంటున్నావా, దేవుని సన్నిధిలో సమయాన్ని గడుపుతున్నామంటే ఆ అమ్మాయి ఏమన్నట్టు తెలుసా, పాస్టర్ గారు నేను ఒక 1 వారం రోజులు 4 గంటలు లేచి ప్రార్థన చేసుకున్నాను, ప్రార్థన చేయడం మొదలెట్టినప్పటి నుండి మా ఇంట్లో కలవరం ఎక్కువైపోయింది, నా భర్తకు ఆరోగ్యం పాడైపోయింది, మా ఇంట్లో అంతా ఇబ్బందులు అయిపోయినాయి, నాకు భయం అనిపించి ప్రార్థన మానేశానండి, 15 రోజులైంది నేను ప్రార్థన చేసి, ఎందుకంటే ప్రార్థన చేస్తే భయం అనిపిస్తుంది శోధనలు వస్తాయేమోనని. నేను ఒకటే సమాధానం చెప్పాను, నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీకు శోధన ఎక్కువ అవుతుంది అంటే అర్థం నీ ప్రార్థన అపవాదిని కదిలిస్తుంది, నీ ప్రార్థన అపవాదికి ఒక మంట పెట్టినట్టు ఉంది, కాబట్టి వాడు ఉండలేక నేను ఏదో రకంగా డిస్టర్బ్ చేయాలనుకుంటున్నాడు. వాడు ఎంత డిస్టర్బ్ చేయాలని ప్రయత్నం చేసినా నువ్వు ఇంకా 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 ప్రార్థన చేస్తుంటే ఆ మంటల్లో అపవాది కాలిపోతాడే, కానీ వాడు పెట్టే భయానికి నువ్వు బెదిరిపోతే ఆ మంట మీద నీళ్లు చల్లే ప్రయత్నం అపవాది చేస్తూనే ఉంటాడు. అపవాది ఉద్దేశం ఎప్పుడూ కూడా మండేవారిని చలార్చడం, పరిగెత్తే వాళ్ళ కాళ్ళకు అడ్డు పెట్టడం, ప్రయాసపడేవారిని ఏదో ఒక రకంగా వెనకకు లాగడమే వాని పని. జాన్ బన్యన్ అనే దేవుని సేవకుడు యాత్రికుని ప్రయాణం అనే పుస్తకాన్ని రాశాడు. జైల్లో ఉన్నప్పుడు, చీకటి జైల్లో ఉన్నప్పుడు అన్ని ద్వారాలు మూయబడి ఎప్పుడో భోజనం టైంలో ఎప్పుడో కొంత టైం మాత్రమే కొంచెం ఆ కిటికీ తెరిచినప్పుడు అప్పుడు మాత్రమే ఆయన రాస్తుండేవాడు. సో అలా చాలా కష్ట పరిస్థితుల్లో యాత్రికుని ప్రయాణం అనే పుస్తకం దేవుడిచ్చిన ఆత్మీయ దర్శనాలను బట్టి రాశాడు. అందులో ఆయన ఒక సందర్భాన్ని రాస్తాడు, యాత్రికుడు నాశనపురం అనే పట్టణం నుండి ధర్మపురి అనే ప్రాంతానికి వెళ్తున్నప్పుడు జరిగిన సంఘటనలు అన్నీ కూడా ఒక్కొక్కటిగా నడిపిస్తూ ఉంటాడు. అందులో ఒక సందర్భం ఏంటంటే, ఈ యాత్రికుడు ఒక ప్రాంతం దగ్గరికి వెళ్ళేటప్పటికీ, సో ఆయన చూసిన సందర్భాలు, ఆయన చూసిన ప్రాంతాలు అవన్నీ కూడా చూస్తుంటే ఓ ప్రక్కన ఒక పెద్ద మంట మండుతూ ఉంటుంది, ఓ పెద్ద మంట మండుతూ ఉంటుంది. ఆ మంట మండుతుంటే అపవాది సైతాను ఆ మంటను ఆర్పాలని నీళ్లు వేస్తూ ఉంటాడు. ఈ యాత్రికుడు అనుకుంటాడు, అయ్యో అంత బాగా మండుతుంది మంట, వీళ్ళెవరో శత్రువులు నీళ్లు పోసి ఆర్పేస్తున్నారని. అలా ప్రక్క నుంచి వెళ్ళగానే ఆ వెనుక సైడు కొంతమంది దేవదూతలు ఆ మంట ఆరకుండా కొంత నూనెని వేస్తూ ఉంటారు.
వీ అపవాది ఎంత నీళ్లు వేస్తున్నాడో అంతకంటే ఎక్కువగా నూనె వేసి ఆ మంట ఆరిపోకుండా వాళ్ళు వెలిగిస్తూ మండిస్తూ ఉంటారు. ఈ దర్శనాన్ని ఆ యాత్రికుడు చూస్తాడు. అపవాది ఎప్పుడు కూడా మనలో ఉన్న మంటను ఆర్పేయాలని ప్రయత్నం చేస్తుంటాడు. నువ్వు రక్షించబడ్డావా, ఇంతకు ముందు కంటే ఎక్కువ శోధనలు ఎక్కువ వస్తుంటాయి. అందుకే కొంతమంది ఈ మాట కూడా అంటారు కదా, బాప్తీసము తీసుకుంటే శోధనలు ఎక్కువైపోతాయి అంట కదండి, బాప్తీసం తీసుకుంటే కష్టాలు ఎక్కువైపోతాయి అంట కదండి. అవును, ఖచ్చితంగా ఎక్కువ అవుతాయి. ఎందుకు తెలుసా, బాప్తీసము తీసుకున్నావంటే యేసు ముద్ర నీ మీద ఉంటుంది, నువ్వు యేసు రక్తంలో కడగబడ్డావు, అది అపవాదికి ఇష్టం ఉండదు. కాబట్టి ఏదో ఒక రకంగా నిన్ను దారి తప్పించేయాలని, ఏదో ఒక రకంగా నిన్ను మరల వాడి వైపు లాగేసుకోవాలని వాడు ప్రయత్నాలు చేస్తుంటాడు. ఆ టైంలోనే నువ్వు మరింత ఎక్కువగా వాడితో పోరాడుతూ ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు వాక్యం తెలియజేస్తుంది. మా రోమిలకు రాసిన పత్రిక 16:20 మనం చదివితే, యేసుక్రీస్తు ప్రభు సమాధానకర్త అయిన దేవుడు అపవాదిని మన కాళ్ళ క్రింద శీఘ్రముగా చితకతొక్కేశాడు. యేసు ప్రభు కలువరి శిలువపై చనిపోయడం ద్వారా అపవాది తలను చితకతొక్కాడు. అపవాది ఎప్పుడో చచ్చిపోయాడు, కాకపోతే వాడి తోక మాత్రం మిగిలింది. వాడి తోకతోనే అందరినీ భయపెడుతున్నాడు. చూడండి, పామును చంపేటప్పుడు నడుం మీద కొడితేనో తోక మీద కొడితేనో పాము చచ్చినట్లు కాదు, ఆ తలను చిత కొడితే పాము చచ్చిపోయినట్లే. అయితే ఆ తల బాగా పగిలిపోయినా సరే, చితికిపోయినా సరే, ఆ తోకతో ఏం చేస్తుంది, కదులుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అన్నంత మాత్రం ఎవరో భయపడరు, ఎందుకంటే తల పగిలిపోయింది, పాము చచ్చిపోయింది. అపవాదిని కూడా యేసుక్రీస్తు ప్రభువారు చితకు త్రొక్కాడు. కాకపోతే వాడికి ఇంకొంచెం కదులుతున్న తోక ఉంది, ఆ తోకతోనే మనుషుల్ని విశ్వాసులు ఏం చేస్తున్నాడు, భయపెడుతున్నాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటలు వింటున్న నీ జీవితంలో నేను బాప్తీసం పొందేశాను అని చంకల గుద్దు ఉండకూడదు. అపవాది నీ మీద మరింత ఎక్కువ టార్గెట్ పెడుతుంటాడు. ఆ సమయంలో నువ్వు వాడితో నువ్వు పోరాడుతుండాలి. ఇస్రాయేల్ ప్రజలు కూడా ఐగుప్తుండి బయటకు వచ్చిన తర్వాత ఇంకా ఎన్నో శత్రువులు, ఓ మాటలో చెప్పాలంటే ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు కఠినమైన సేవ, కఠినమైనటువంటి పనులు మాత్రం ఉన్నాయి, కానీ వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత యుద్ధాలు, అవమానాలు, ఎన్నో పోరాటాలు, మరణానికి దగ్గరికి వెళ్తుండేవారు, ఆకలి బాధలు, కేకలు, సనుగులు, ఇవన్నీ వారిలో ఉన్నటువంటి నిజస్వరూపాన్ని బయటికి తీసుకొచ్చినాయి. బయట నుండి వచ్చే శత్రువులతో వచ్చే పోరాటం ఒకటైతే, వారి మనసులో చెలరేగే పోరాటాలు వారి హృదయంలోంచి బయటకు వచ్చినాయి. మీరు సంఖ్యాకాండం 32వ అధ్యాయం కనుక చదువుకుంటే, ఇస్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశం నుండి ఆ తర్వాత కనాను దేశం చేరేంత వరకు వారు ఎన్ని ప్రాంతాలు, ఎన్ని ప్రదేశాలు, ఎక్కడెక్కడ దిగారు, అవన్నీ విషయాలు కూడా 33వ అధ్యాయం 5 నుండి చదువుకుంటే, వాళ్ళు ఎన్ని స్థలాల్లో దిగారో అరణ్య యాత్రా స్థలాలన్నీ కూడా అక్కడ రాయబడి ఉంటాయి. మరి ఉదయకాల సమయంలో అపవాదిని మీద దాడి చేస్తున్నప్పుడు నువ్వు భయపడి పారిపోతున్నావా, లేకపోతే నిలబడి దేవుడిచ్చే వాక్యము, దేవుని ద్వారా విశ్వాసం పట్టుకొని దేవుని సన్నిధిలో వాణ్ణి ఎదుర్కొంటున్నావా? Thank you.